ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరిని బీఆర్ఎస్ తప్పుపట్టింది. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు ఇదే అంశంపై వేర్వేరుగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతుంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందని హరీష్ రావు పేర్కొనగా, ఆదిలాబాద్ జిల్లాలోనే 43 పాఠశాలలు మూతపడ్డాయని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల తరగతి గదుల్లో చదువుకు నోచుకుని పరిస్థితి వచ్చిందన్నారు నేతలు.